మన చుట్టుపక్కల జరుగుతున్న వార్తలు, సమస్యలు, ఉద్యోగ సమాచారం ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి డౌన్లోడ్ పబ్లిక్ వైబ్ యాప్. సార్ లేట్ సార్, 21st 22nd టోటల్ ఆక్యుపైడ్ ఉన్నాను సార్. లేదు సార్, 22nd ఫిక్స్ అండి. 22nd లేదండి, 19th కన్ఫర్మ్ చేసుకోండి సార్. నైన్టీన్త్లో ఏదో ఒకరోజు ఓకేలేండి, పర్లేదు. మీరు 19th 18th ఫిక్స్ చేసుకోండి, పర్లే. ఓకే సార్, 19th ఫిక్స్ లేండి. ధూమ్రపాన్ కర్ణ సేహత్ కెళ్ళి హానికారక తెలీదా? అయినా ఎందుకు అలాగ అయిపోతున్నా అసలు, నీ బాధ ఏంటి? ఇదేమన్నా ఈ సినిమా టైటిల్ కార్డ్ అనుకుంటావరా? నా లైఫ్ ప్రెషర్ ఎలా ఉందో తెలుసా నీకు? నీ లైఫేరా బాబు, ఇది కాలిస్తే ప్రెషర్ తగ్గిద్దా ఏంటి? అసలు ఏమైంది? నీకు తెలుసు కదరా, మా అన్నగాడు యూఎస్ వెళ్ళాడు, అలాగే నన్ను కూడా యూఎస్ వెళ్ళమంటే ఒకటే ప్రెషర్ ఇంట్లో. అన్నీ వాళ్ళు సెట్ చేసి పంపిస్తుంటారు, మరి వెళ్ళొచ్చుగా, పోయేగలవా? నేను వెళ్ళనురా, ఇక్కడే ఉంటా, నాకు నచ్చిందే చేసుకుంటా. అయినా నువ్వు వెళ్ళావా? నీకు నచ్చింది చేసుకుంటే ఇక్కడే ఉన్నావుగా. ఐ గాట్ మై ఓన్ ప్లాన్. అయినా మీ సినిమా వాళ్ళకి ఏం తెలుస్తుందిరా? ఎవడ ప్రెషర్లు ఆడుకుంటాయి, మాకు ఎన్ని ప్రెషర్లు ఉంటాయి తెలుసా? ఉంటాయి ఉంటాయి. షూట్ అయిపోయిన తర్వాత షూటు, ఫస్ట్ కాపీ వచ్చిన తర్వాత రిలీజ్ చేసేస్తారు. ఆడియన్స్ ఎలా రియాక్ట్ అవుతారు రిలీజ్ అయిన తర్వాతనే ప్రెషర్ తప్ప ఇంకేమైనా ఉంటుందారా మీకు? చెప్తే ఇనే పొజిషన్లో కూడా లేవు. నీలాంటి వాళ్ళ గురించే మా వాడు సినిమా తీసాడు, ఆడి సినిమా రిలీజ్ అవుతుందో లేదో అని టెన్షన్లో ఉన్నాడు. ఇప్పటికే 3 డేట్లు మార్చారు. అరే రోనక్, వాట్సాప్, ఎక్కడున్నావు? అచ్చా, ఆఫీస్ పోతున్నా. సరే, నేను నా ఫ్రెండ్ గారు వస్తున్నాం, ఒక 30 మినిట్స్లో ఉంటాం అక్కడ. ఓకే, యా. సినిమా వాళ్ళకి ఏం ప్రెషర్లు ఉంటాయంటవరా? అసలు సినిమాలో ఎన్ని డిపార్ట్మెంట్లు ఉంటాయో తెలుసా? ఎంత ప్రెషర్ ఉంటుందో నీకు తెలుసా? మెయిన్గా కీ డిపార్ట్మెంట్స్ ఎడిటింగ్. అసలు ఎడిటింగ్ ఒకటే తలనొప్పి పంచాయతీ అనుకుంటే, ఈ సినిమాకి ఎడిటరే ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కూడా. ఎడిటర్ అయితే జస్ట్ కటింగ్ చేసుకోవాలి, దాంతోపాటు ఎగ్జిక్యూటివ్ ప్రొడక్షన్ చేసామనుకో, కటింగ్ చేసుకోవడం మానేయాలి. ఒక్క నిమిషం ఆగేవానకు సుజయన్న ఫోన్ చేస్తున్నాడు. ప్లీజ్ ప్లీజ్, ఫోన్ అయితే మోగుతూనే ఉంటుంది. అంటే అస్సలు అంత గ్యాప్ ఉండకుండా ఫుల్గా ప్రెషర్లో ఉన్న ప్రెషర్ కుక్కర్లో ఉంటుంది అనమాట. దాని తర్వాత అంత బిజీగా ఉండి కోఆర్డినేట్ చేసే టీం మన డైరెక్షన్ డిపార్ట్మెంట్. డైరెక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఎన్ని పనులు ఉంటాయి నీకేం తెలుసు? పోస్టర్లు చూసుకోవాలి, హార్డ్ డిస్క్లు డబ్బింగ్ థియేటర్కి వెళ్ళాయా లేదా చూసుకోవాలి, కోఆర్డినేషన్లు చూసుకోవాలి, సాయంత్రం అందరికీ అన్ని చేరుతున్నాయా లేదా చూసుకోవాలి. ఇన్ని పనుల్లో కూడా వాళ్ళు ఏదో హడావిడిలో ఉన్నట్టు అటు ఇటు తిరగాలి. నీకు తెలియదురా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పంచాయతీ ఏంటో? ఇదంతా క్రూ గురించి అనుకుంటున్నావు. ఇంకా క్యాస్టింగ్కి వచ్చావా? యాక్టర్స్కి ఉండే పంచాయతీలు నీకేం చెప్పమంటావు గురు? బయటికి అందరూ యాక్టర్లు మేకప్ వేసుకుని తిరుగుతూ ఉంటారు మేకప్ తర్వాత అనుకుంటారు కానీ. హలో సుజాయ్ సార్, ప్రతి ఆకు మెగ్గాడు అడుగుతుంటాడు సినిమా ఎప్పుడు రిలీజు, సినిమా ఎప్పుడు రిలీజు అని. వాడికి సినిమా రిలీజ్ డేట్లు చెప్పమంటావా, లేకపోతే ఇక్కడికి వచ్చి కంటిన్యూటీలు చేసుకుని షూటింగ్లు చేయమంటావా? ఇన్ని డిపార్ట్మెంట్స్ అన్నిటికీ క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ అని ఊరికే అనరుగా. వీళ్ళందరి ప్రెషర్స్ కన్నా డైరెక్టర్స్కి ఉండే ప్రెషర్స్ చాలా ఎక్కువ అనమాట. ఎందుకంటే వీళ్ళందరి ప్రెషర్స్ని డీల్ చేసేది వాళ్ళే. వాళ్ళకు ఉండే ప్రెషర్స్కి గ్రౌండ్ షేక్ అయిపోద్ది, వాళ్ళ స్మైల్ ఫేక్ అయిపోద్ది. అసలు లిటరల్గా చెప్పాలంటే ఫుల్గా ప్రెషర్లో ఉన్న, పేలిపోవడానికి రెడీగా ఉన్న ప్రెషర్ కుక్కర్లో ఉంటుంది. అసలు నేను ప్రెషర్ ఎలా ఉంటుందో చూస్తావా రా, ప్రిపేర్డ్ గుండు. ఎందుకంటే లోపల అసలైన సినిమా ప్రెషర్ చూసేటప్పటికి నీకు ప్యాక్ అయిపోద్ది. హాయ్ నరేష్, వాట్సాప్. గుడ్ గుడ్, హౌ ఆర్ యు? ఏనాపా సాయ్ వస్తున్నాం రా. అదేం లేదు, మా ఫ్రెండ్ సూర్య. హాయ్ హాయ్ మ్యామ్. ఏం చేస్తుంటారు మేము? నాది వేరే కథలే. ఈజ్ ద ఎడిటర్, చెప్పాను కదా ఇందాక. ఏం లేదు, మీరు రిలీజ్ డేట్ అది 21st. సాయి కూడా వస్తుందంట. అవునవును, చెప్పండి. ఓకే బ్రో, 1 సెకండ్, చిన్న పని ఉంది. ఓకేనా, కూర్చోండి కూర్చోండి. ఓకే ఓకే. మామ డి అయిపోయిందా? నువ్వు చెప్పిన ఇదేనా పోస్టర్లు కనిపిస్తున్నాయి కదా? ఇమాజినేషన్ కి రియాలిటీకి అస్సలు సెట్ అవ్వట్లేదే. హాయ్ రిషిక, హౌ ఆర్ యు? దట్స్ మై ఫ్రెండ్ సూర్య, ఐ యామ్ గుడ్. హాయ్. షీ ఇస్ డైరెక్షన్ డిపార్ట్మెంట్. తెను తను. యా, ఏం లేదు, మీది రిలీజ్ కన్ఫర్మా? యా, మీకు తెలుసు కదా.
అవును అదే కన్ఫర్మ్ చెప్పండి చెప్పండి ఓకే ఓకే వాళ్ళ వాళ్ళ డిపార్ట్మెంట్లో ప్రెషర్ పెద్ద ఏమి ఉండదు అందువల్ల నీకు తెలియట్లేదు నాకు మాత్రం నువ్వు చెప్పింది నాకు ఇక్కడ నాకే తెలియట్లేదు ఇక్కడ రోనక్ బ్రో వాట్సాప్ బాగున్నా గుడ్ 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 దట్స్ మై ఫ్రెండ్ సూర్య యాక్టర్స్ కొన్ని ప్రెషర్ ఉంటాయి చూసావా యాక్టర్ ఎంత ప్రెషర్ ఉందో చూడు హీరో అంటే అంత ప్రెషర్ ఉంటుంది పేలే ఉందాక ఇప్పుడు చూడు డైరెక్టర్లకు ఎంత ప్రెషర్ ఉంటుందో చూపిస్తాను నెక్స్ట్ బ్రో మన డైరెక్టర్స్ ఉన్నారా ఉన్నారు కలుద్దాం కమ్ సూర్య ఇప్పుడు చూడు వాళ్ళకుండే ప్రెషర్ కుక్కిరి బిక్కిరి అయిపోతుంటారు రిలీజ్ డేట్ దగ్గర పడే కొద్దీ ట్యాక్ అవుతుంటుందా ఇంటెన్షన్లోనో బాగా ప్రెషర్లోనో సినిమా అంతా రెడీయా రిలీజ్ రెడీ అంటే రెడీ అవ్వడం అంటే మీరు పౌడర్ రాసుకుని సెట్ కొట్టుకోవడం కాదు సినిమా రిలీజ్ అంతా రెడీయా అని అరే సినిమానే భయా రెడీ ఏం లేదు సార్ ఇప్పటికే 4 సార్లు మార్చారంట ఈసారైనా రిలీజ్ అవుద్దా లేదా అన్నాడు ఈ మంత్ మాడ్స్టరీ కూడా కొంచెం హీరో షో ఇలాంటిదే అక్కడ మొదలైన మా డిస్కషన్ ఇక్కడ తీసుకొచ్చింది ఎందుకు నీకు కూడా అమెరికా పోయే ప్రెషర్ ఉన్నదా అవును సార్ మా కజిన్ అన్న ఒకటి వెళ్ళాడని యుఎస్కి నన్ను కూడా వెళ్ళమంటున్నారు నాకు ఎందుకో ప్రెషర్ కుక్కర్ పెట్టారు ఈ మాత్రం ఉంటుందండి కుక్కర్ ఇగో మా హీరోయిన్ ప్రీతి మళ్ళీ రావాలి చేసింది చూడు అదే పిల్ల పెద్దగా అయింది ఇప్పుడు హీరోయిన్ మళ్ళీ రావ తర్వాత మళ్ళీ రావనుకున్నా మూవీ ప్రెషర్ గురించి ఆడుతుంటే ఒక్కసారి మా క్లియర్ చూడు ఏం మాట్లాడుతున్నారా ఏమన్నా కానీ నా కొడుకు అమెరికా పోవాలి వాడు అక్కడ ఏం పని చేసినా పర్వాలేడి నువ్వు నీ కొడుకుని మొత్తం కొడుకుతున్నావు నీకు అర్థమవుతుందా అరే నీలాంటి వాళ్ళ గురించి తీసిన ఈ సినిమా మన వాళ్ళ గురించి జరిగే స్టోరీయో లేకపోతే మన పక్కన వాళ్ళ గురించి జరిగే స్టోరీయో ఇది అర్థమవుతుందా ఇది ఒక సింపుల్ 2 అవర్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ విత్ హ్యూమన్ ఎమోషన్స్ ఈ సినిమా చూస్తుంటే ఈ సినిమాకి ఎందుకు వచ్చి చూస్తున్నావురా అనేది అస్సలు అనిపించదు పక్క చాలా రిలేటబుల్గా ఉంది సార్ ఐ వుడ్ డెఫినెట్లీ వాచ్ దిస్ రైట్ మనకు ఒక టికెట్ కన్ఫర్మ్ థ్యాంక్ యూ హర్ష మొత్తం మామూలు ఉండదు అంతా ఎలా ఉంటుందండి యాస్టిస్ సినిమా అంతా మొత్తం ఇట్లా బాగుందా సూపర్ పుట్టి కంటున్నావా లేకపోతే నిజంగా లేదు లేదు మీరు ఉన్నారని అంటున్నా నిజంగా చాలా బాగుంది నా వల్ల ఈ టికెటే కాదు గ్యారంటీగా సినిమా కానీ నిజంగా బాగుంది అనిపిస్తే చాలా టికెట్లు తెంపుతాం అలాగే మీరు చూస్తుండీ సినిమా టికెట్లు మీరు చూస్తుండీ నిన్ను వచ్చి నేనే అడుగుతాను నేను అదేనా అంతేనా So guys, that was all about Pressure Cooker, the film, the cast, the crew, how the film was made without any pressure. Manan chusam, wala journey chusam, wala feeling chusam, they're all very chilled out because they're very confident about the film. And lucky me, I got to, you know, get to see a few bits and pieces of the film. Avanni ikkada reveal cheyalenu, but meer avanni chudalandi, watch this film only in theaters. So do watch Pressure Cooker only in theaters maybe. ఫ్యామిలీ తో ఫ్రెండ్స్ తో పాటు బ్రో గర్ల్ ఫ్రెండ్స్ తో గర్ల్ ఫ్రెండ్స్ తో కూడా వెళ్ళచ్చు బాయ్ ఫ్రెండ్స్ తో వెళ్ళచ్చు సో యూ లైక్ దట్ దిస్ మూవీ ఆల్ నాట్ yes please yes but of course and do watch it in theater super super watch super pressure cooker